తూర్పుగోదావరి జిల్లా అనపత్తి రంగంపేట బిక్కవోలు పెదపూడి నాలుగు మండలాల్లో మొదటి రెండో విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 59 గ్రామాలకు గాను 50 గ్రామాలు వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు కైవసం చేసుకున్న సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో అనపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी पदकालनी प्रजलकु एंतो चेरुवयन्नारु। ई पदकाल द्वारा पेदलंदरिकी अन्नि रकाल लब्धि चेकूरुतुंदनी दानिकी तोडुगा कार्यकर्तलंता कलिसिकट्टुगा पनिचेयडं वल्ल इंतटि घन विजयं साधिंचगलिगामनि तेलिपारु। इदे विधंगा पनिचेस्ते रेपु जरगबोये एंपीपी जेडपीटीसी एन्निकल्लो कूडा विजयं साधिंचडं जरुगुतुंदनि आयन पेर्कोन्नारु। नल्लमिल्लि मुरळी मोहन बालकृष्ण रेड्डी सती रामकृष्ण रांबाबु जंगा वीर वेंकट सुब्बारेड्डी कोवूरि सत्यनारायण रेड्डी केपीआर सत्यबाबु सर्पंच वार्ड मेंबर्लु पार्टी नायकुलु अभिमानुलु कार्यकर्तलु पाल्गोन्नारु। అనపర్తి నియోజకవర్గంలో 59 పంచాయతీలకు 50 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభిమాన గెలుపొందడం జరిగింది। ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు। గత 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం తప్ప వేరే పార్టీ గెలవనండి పంచాయతీలు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు। అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో కూడా ఆయన ఉన్నటువంటి వార్డు తోటి సహా సర్పంచ్ వార్డు 14 కి 13 మెంబర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది। దీని బట్టి తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఏ మేరకు అభిమానం చూపిస్తున్నారా అన్నది అభిమానానికి తార్కాణమే ఈ రోజున రిజల్ట్ గా మనం భావించొచ్చు। అంతే కాకుండా రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారంటోనో మాత్రమే ఎటువంటి సందేహం లేదు। థాంక్యూ। అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందంటోనో చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది। ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సగ్రం ఉన్నటువంటి అనపర్తి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధించారు। థాంక్యూ।